నాన్నగారికి మందులు తీసుకురావాలి. ఓ 5 రూపాయలు ఉంటే సర్దుతారా? తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో, కానీ 5 రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 2వ కుమారుడు హనుమంతరావు గారు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని. సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుండి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ 5 రూపాయలు. చెన్నైలో క్షణం తీరికలేని పనులు ముగించుకొని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు. లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో, నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఓ 5 రూపాయలు సర్దుతారా అనటంతో షాక్తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటి వెంట క్షణకాలం మాట రాలేదు. వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ జేబులో నుంచి 5 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దరిద్రాన్ని అనుభవించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా? దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకొని రూపాయికి కూడా లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా? అంటే చూడలేమనే సమాధానం వస్తుంది. ఆ తరం వేరు, నేటి తరం వేరు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి అరాజకీయాలు వేరు. డియర్ రాజకీయ నాయకులారా, పాలకులారా, మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒక్కసారైనా ఇటువంటి మహనీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి ప్రకాశం పంతులు గారు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు అయ్యారు. స్వస్తి.